గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి. ఆల్వేస్ ఎన్కేస్ అండి, నేను మీ శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. సో ఎన్కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎవ్రీడే అడ్వాన్స్ ప్రొడక్షన్ చేసుకుంటాము. రేపు మార్కెట్లో ఏ విధంగా ఉండొచ్చు, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అలాగే ఎక్కడ బెస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వస్తాయో తెలుసుకుంటూ ఒక వీడియో చేసుకుంటాం. అంటే ఇటువంటి వీడియోస్ మీకు రెగ్యులర్ అప్డేట్స్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ దాని మీద ట్యాప్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో వీడియోలో కంటెంట్లోకి వెళ్దాం. మంగళవారం మస్తీ ట్రేడింగ్. ఎడ్జెస్ నిఫ్టీ ప్రజెంట్ చాలా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి రేపు కూడా మార్కెట్లు ఫ్లాట్గా ఓపెన్ అవడానికి అవకాశం ఎక్కువ అన్నమాట. నెక్స్ట్, సో ఏదైతే మనం ప్రెడిక్ట్ చేసామో అదే ప్రకారము మార్కెట్లో రిట్రేస్మెంట్ అనేది జరిగింది, రైట్? 16,600 అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా 500 అనుకున్నాం, బట్ 400 బాగా హెవీ కన్సాలిడేషన్ అయింది. ఓకే, మార్కెట్ చాలా హెవీ కన్సాలిడేషన్తో మార్కెట్ వాళ్ళు నడిచినాయమాట. సో ఒకసారి మనం చెక్ చేసుకుందాము రేపు పరిస్థితి ఎట్లా ఉంటుంది అని. సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, సో ఏదైతే మనం రిట్రేస్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేసామో ఆ రిట్రేస్మెంట్ లెవెల్ అనేది క్లియర్గా జరిగింది కాబట్టి రేపు ప్రాబబిలిటీ ఆఫ్ మళ్ళీ అగైన్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 16,600 మన రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, అక్కడ వరకు వెళ్ళింది మార్కెట్, మళ్ళీ పడిన తర్వాత కూడా బాగా కన్సాలిడేషన్ అయ్యి అక్కడెక్కడే క్లోజ్ అయింది. ఇప్పుడు మార్కెట్లో ఈరోజు జరిగిన సినారియో ప్రకారం మార్కెట్ల యొక్క ఇంటెన్షన్ 520 ఓకే సపోర్ట్ లెవెల్. సో ఓపెనింగ్ మార్కెట్లో కానీ లైవ్ మార్కెట్లో కానీ 520 కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయిందంటే 15 నిమిషాల క్యాండిల్ లో బిలో సెల్, హై స్టాప్ లాస్. ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ కానీ డ్యూరింగ్ ద లైవ్ మార్కెట్లో వచ్చే క్యాండిల్ కానీ ఏదైనా ఒక క్యాండిల్ 16,520 కింద కనుక క్లోజ్ అయితే ఆ క్యాండిల్ లో బిలో సెల్ హై స్టాప్ లాస్. రిస్క్ ఎంత ఉందో రివార్డ్ 2 టైమ్స్ కింద మనం మెయింటైన్ చేయండి. సో రిట్రేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేసాము. ఇన్ కేస్ మార్కెట్ కనుక 16,600 పైనే ఒక 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మార్కెట్లో ర్యాలీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న సినారీ ప్రకారము మార్కెట్లు ఫాలో అయిన తర్వాత రిట్రేస్ అయినాయి, రిట్రేస్ అయిన తర్వాత ఈ విధంగా ప్రైస్ యాక్షన్లో క్లియర్ కట్గా ఇండికేషన్ ఆ విధంగా ఉంటుంది అన్నమాట. రివర్స్ అవడానికి ఛాన్స్ లేదు అనేది పాయింట్ కాదు. ఒకవేళ ఉన్నా కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేస్తాము. టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే లైవ్ మార్కెట్ అప్డేట్స్ కోసం దీంట్లో జాయిన్ అవ్వండి. ఎన్కేస్ ట్రేడింగ్ ట్రిక్స్ అని ఉంటుంది మన టెలిగ్రామ్ ఛానల్ పేరు, నా ఫోటో ఉంటుంది, దీంట్లో మాత్రమే జాయిన్ అండి. ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకండి, సేమ్ నేమ్ ఉంది కదా అని చెప్పి ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకండి. మీ వాల్యుబుల్ అలాగే టైం కానీ మనీ కానీ అంతా పోగొట్టుకోకండి. ఓకే, సో దీంట్లో మీకు లైవ్ మార్కెట్ అప్డేట్స్ ఇస్తాము. నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ మోర్ బుల్లిష్ అబౌవ్, మోర్ బేరిష్ బిలో అని మార్కెట్ యొక్క సినారియో అర్థం చేసుకున్న తర్వాత ప్రైస్ యాక్షన్ లెవెల్స్ ఇస్తూ ఉంటామంట. ఇటువంటి లెవెల్స్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి జస్ట్ హాయ్ మెసేజ్ పెట్టండి, మీకు ఆటోమేటిక్గా లింక్ దొరుకుతుంది, దాని ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ అయితే హైలీ కన్సల్టేషన్ అయింది, హెవీ హెవీగా కన్సల్టేషన్ అయింది. ఇక్కడ ఉన్న సినారియో చూస్తే లాస్ట్ 3 నుంచి 315 వరకు ఒక పెద్ద క్యాండిల్ వేయటం జరిగింది. లైవ్ మార్కెట్లో కూడా మేము అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నాము. ఓకే, ఈ క్యాండిల్లో చూడండి 35,400 దగ్గర మార్కెట్ ఆగిపోయింది, రైట్? సో అదే లెవెల్ మన రెసిస్టెన్స్ లెవెల్ మనం అనుకున్నాము 35,500 వరకు వెళ్తుంది అని చెప్పి, బట్ ఇది 400 దగ్గర ఆగిపోయింది. సో రేపు 35,400 రెసిస్టెన్స్ లెవెలే, 500 రెసిస్టెన్స్ లెవెలే. 500కి వెళ్ళినా కూడా మార్కెట్ రిట్రేస్ అయ్యి మార్కెట్ పట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. 35,500 పైన 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేసే రెండు క్యాండిల్స్, 15 నిమిషాల క్యాండిల్స్ ఆ 35,500 పైనే క్లోజ్ అయితే మార్కెట్లో ట్రెండింగ్ బుల్లిష్ వైపు వెళ్తుంది. అదర్వైజ్ మార్కెట్లో కిందకి రావడానికి అవకాశం ఉంది, ఫ్లాట్ ఓపెన్ అయినా. అలాగే ఇక్కడ చూడండి 35,200 అనేది మన సపోర్ట్ లెవెల్. ఓపెనింగ్ మార్కెట్లో సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసి కింద క్లోజ్ అయితే లో బిలో సెల్, హై స్టాప్ లాస్. రిస్క్ ఎంత ఉంటారో 1:2 రివార్డ్ కంపల్సరీ. క్యాండిల్ సైజ్ బట్టి ఎంత ఉందో క్యాలిక్యులేషన్ అయ్యండి, ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం 1:2 రిస్క్ రివార్డును మెయింటైన్ చేస్తూ ట్రేడ్ అటెంప్ట్ చేయండి. పుట్ ఆప్షన్ బై చేసేవాళ్ళు పుట్ ఆప్షన్ ఒకవేళ బై చే లో బ్రేక్ అయిందని చెప్పి అంటే ఈ ప్రకారంగా జరిగితే కనుక మీరు పుట్ ఆప్షన్ బై చేసినా కూడా పుట్ ఆప్షన్లో స్టాప్ లాస్, బ్యాంక్ నిఫ్టీలో ఆ క్యాండిల్ హై ఏదైతే ఉంటుందో అదే స్టాప్ లాస్. అక్కడ వరకు మార్కెట్ వచ్చేంత వరకు పొజిషన్ ఎగ్జిట్ అవ్వకూడదు అన్నమాట. అది స్టాప్ లాస్ కింద మెయింటైన్ చేయాలనుకుంటే బ్లైండ్గా పుట్ ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటెంట్ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.